అందరికీ నమస్కారం. నా పేరు అర్ణ శ్రీమాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా 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 బాగున్నానండి. ఈరోజు మీకోసం అనమాట, చాలా రోజులైంది వీడియోస్ చేయక కూడా. కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి హడావుడిలో ఉన్నందువల్ల కొంచెం లేట్ అయిందండి. ఈరోజు నుంచి కొంచెం రెగ్యులర్గానే ట్రై చేస్తానండి వీడియో వేయడానికి. అందులో కొంచెం పని బిజీ కూడా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూడండి. ఈరోజు హెయిర్ కట్ అండి, హెయిర్ అనమాట, లెంత్ ఉన్న హెయిర్ చూడండి. లెంత్ ఉన్నాయి, స్పీడ్స్ ఉన్నాయి, మొత్తం అంత ఇట్లా ఉందంటే డ్రై ఉంది బాగా. ఇలాంటి హెయిర్, ఇట్లా ఉన్నప్పుడు హెయిర్ ఏంటంటే, మనం ఇట్లా డ్రై ఉన్నప్పుడు హెయిర్ ఇంత లెంత్ ఉండాల్సిన అవసరం లేదండి. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా అదే చెప్పిన, హెయిర్ ఎంత లెంత్ ఉన్నదని ముఖ్యం కాదండి, ముందు ఎంత హెల్దీగా ఉన్నది చూసుకోవాలి, ఎంతవరకు ఉన్నదనే చూసుకోవాలి. ఇలాంటి హెయిర్ లెంత్ ఎక్కువ అవసరం లేదు మనకు. చివర్లు మాత్రం నేను 6 వారాలకు ఒకసారి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి. హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకోవాలి ఏంది అని ప్రతి ఒక్కరు కామెంట్లు అడుగుతున్నారు. ఆ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి 6 వారాలకు ఒకసారి హెయిర్ కట్ చేసుకోవాలండి. మరీ లెంత్ కాకుండా కూడా చివర్లు అనమాట, కొంచెం పెరగగానే చివర్ల వరకు ఒక 1/2 ఇంచ్ అట్లా కట్ చేసుకున్నామంటే గ్రోతింగ్ బాగా వస్తుంది, థిక్నెస్ వస్తుంది. హెయిర్ అనేది విడివిడిగా ఉంటుంది కాబట్టి, కలిసిపోకుండా ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. విడివిడిగా ఉండడం వల్ల ఉన్న కొంచెం హెయిర్ అయినా కూడా థిక్గా అనిపిస్తుంది అనమాట. అదొక్కటి చూసుకోండి మీరు, అలా ట్రై చేయండి. ఈ హెయిర్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, తర్వాత కటింగ్ చేసినాక మీరు కటింగ్ చేస్తూ ఉంటా, చేస్తున్నప్పుడు కూడా చూడండి ఎలా ఉంటుందో. డివైడ్ చేసుకోవడం, మనకు హెయిర్ అనేది మధ్య నుంచి తీసుకున్నామంటే మధ్య నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రకంగా డివైడ్ చేసుకున్నామంటే పాపడ్లాగా తీసుకొని చేస్తే అంత ఈక్వల్గా వస్తుంది అనమాట జుట్టు అనేది. హెయిర్ అంతా బ్యాక్ సైడ్ ఫస్ట్ మిడిల్ కట్ చేసుకోవాలండి. మిడిల్ చేసిన తర్వాతనే సైడ్స్ అనేది పోవాలి మనకు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, వీడియో పెట్టడం మాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అసలు దీని గురించి టచ్ లేని వాళ్ళు, కొత్తగా పార్లర్ నేర్చుకునే వాళ్ళ కోసం నేను వివరంగా చెప్తున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉండి చూసేటోళ్ళు ఇలాంటి వీడియోలు కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా అని మాత్రం అనుకోకండి. దాని గురించి నేనేం చెప్పలేను. ఇంకా హెయిర్ కట్ చేస్తున్నా ఇప్పుడు, నేను స్ట్రెయిట్ కట్ చేస్తున్నానండి. స్ట్రెయిట్ కట్ చేస్తున్న హెయిర్, హెయిర్ ఎప్పుడైనా కూడా స్పీడ్స్ ఎక్కడ వరకు అయితే ఉంటాయో అవి మాత్రం స్పీడ్స్ అనేది పెరగనీయకుండా చూసుకోవాలండి. వాటి వల్ల ఏంటంటే హెయిర్ అంతా చిట్లిపోయి హెయిర్ అంతా నిర్జీవంగా తయారైపోతుంది మనకు, తయారై జుట్టు హెయిర్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు స్పీడ్స్ రాకుండా 6 వారాలకు ఒకసారి కట్ చేసుకోండి హెయిర్. మీరు కట్ చేసుకుంటే మనకు హెయిర్ అనేది గ్రోతింగ్ వస్తుంది, హెయిర్ సిల్కీగా మంచిగా అనమాట. హెయిర్ లైఫ్ అనేది మనం ఎక్కువ కాలం నిలబెట్టిన వాళ్ళం అవుతాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు హెయిర్ కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు, మీరు చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలండి. జుట్టును మాత్రం మనం నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి చేసిన తర్వాత అండి. హెయిర్ మరి నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానండి, హెయిర్ అనేది 2 వేళ్ల మధ్య నుంచి స్ట్రేట్గా నీట్గా ఇలా రప్పించుకోవాలి, తర్వాత ఇందులో నుంచి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తాను, హెయిర్ అనేది కొంచెం కొంచెం తీసుకోండి, కొంచెం కొంచెం తీసుకోవాలి. మిడిల్ అనమాట, ఫస్ట్ వెనక సైడ్ సెంటర్లో తీసుకోవాలి మనం హెయిర్. సెంటర్లో తీసుకున్న తర్వాత మెల్లగా కోమ్తో సహా అనమాట, చిక్కులు మాత్రం ఉండనీయకండి హెయిర్కు, చిక్కులు లేకుండా నీట్గా ఈ రకంగా స్ట్రేట్గా చేసిన తర్వాత ఇంత లెంత్లు తీసేస్తున్నానండి హెయిర్. ఇంత లెంత్ అది ఒకవేళ అందరికీ ఇంత లెంతే తీయాలని కాదండి, హెయిర్ను బట్టి మనం హెయిర్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా చూడండి 2 వేళ్ల మధ్యలో స్ట్రేట్గా అనమాట, సీజర్ అనేది వెనకకు జరుపుకుంటూ రావాలండి కటింగ్ అనేది. స్ట్రేట్ కట్ చేస్తున్నానండి నేను, ఈ రకంగా నీట్ కోమ్ చేసుకోవాలి, చిక్కు లేకుండా చేసుకోవాలి 2 వేళ్ల మధ్యలో అనమాట. స్ట్రేట్ కట్ అయితే మన వేలు అనేది స్ట్రేట్కి ఇట్లనే వెళ్ళిపోద్దండి. యూ కట్ అయితే కొంచెం గ్రాస్ లేస్తుంది మనకు చెయ్యి, వీ కట్ అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా లేస్తుంది. ఇప్పుడు మనం చేసే స్ట్రేట్ కట్ కాబట్టి స్ట్రేట్ అనేది స్ట్రేట్గా వస్తుంది అనమాట. ఎక్కడి వరకైనా కూడా మన వేలు ఇదే రకంగా కొలత పెట్టుకోవాలి, ఈ రకంగానే చేసుకోవాలన్నమాట హెయిర్ కట్. కొంచెం కొంచెం హెయిర్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ అనేది లేదు కాబట్టి మీకు. ఒకవేళ మనుషులు హెయిర్ కట్ చేసుకోవడానికి ఇవ్వకపోతే మీరు సగరం మీద కూడా ట్రై చేసుకోవచ్చు అండి. స్ట్రేట్ కట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి చేసుకోవచ్చు, మీరు సగరం మీద ట్రై చేయండి, అప్పుడు మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా మనకు. చూడండి నేను స్ట్రేట్ పెట్టినా సమానంగా పెట్టినా కనిపిస్తుంది కదా మీకు,
చూడండి మన వేలే కొల్తండి రెండు వేల మధ్య నుంచి ఎక్స్ట్రా ఉన్న హెయిర్ ని కట్ చేసుకోవాలి ఆ హెయిర్ కూడా ఈక్వల్ గా ఉండాలన్నమాట అదే అండి టెక్నిక్ పెద్ద ఏముండదు ఈజీ ఉంటది కటింగ్ గాని కాకపోతే మన మనసు పెట్టి చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తది అంతే కొంచెం కొంచెం హెయిర్ తీసుకోండి హెయిర్ థిక్ ఉంది కాబట్టి సీజర్ అనేది మనకు నీటుగా రాదు కదా అందుకోసం కొంచెం కొంచెం హెయిరే తీసుకోండి ఆ లెవెల్ అన్నమాట పాత హెయిర్ ఎంత ఉందో ఆ లెవెల్ చూసుకోవాలి మళ్ళీ సైడ్ కట్ చేసుకోవాలి ఈ రకంగా చూడండి స్ట్రైట్ గా వస్తుంది హెయిర్ మళ్ళీ కొంచెం హెయిర్ అవసరానికి ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు కూడా అడ్జస్ట్ చేసుకోలేరండి వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి మనము వయసు తగ్గట్టు హెయిర్ ఉంచితేనే బాగుంటదని నా అభిప్రాయం మరి ఎక్కువ ఉన్నా కూడా పేలు పడుతుంటాయి పిల్లలకు జుట్టులో మెయింటైన్ చేసుకోలేరు కొంచెం వయసు పెరిగినాక వయసుతో పాటు పెంచితే పర్లేదు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలకు బాగా జుట్టు ఉండాలి పెద్దగా ఉండాలనే కోరిక ఉంటుంది కాబట్టి పెద్దగా పెంచుతారు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లలది చూడండి కటింగ్ చూడండి ఈ విధంగా కోమ్ చేసుకోవాలి స్ట్రైట్ గా ఈ రకంగా దూకోవాలి కొలత చూడండి ఈ రకంగా పెట్టేసుకోవాలి స్ట్రైట్ అన్నమాట ఇది కొంచెం కొంచెంగా సీజర్ అనేది ముందు నుంచి వెనక్కి రప్పించుకోవాలన్నమాట ముందు మాత్రం మిడిల్ పాపడ్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అట్లయితేనే మనకు నీట్గా వస్తుంది హెయిర్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెం అన్నమాట సైడ్ అన్నమాట కొంచెం కొంచెం హెయిర్ తీసుకోవాలండి హెయిర్ కొంచెం కొంచెం తీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి నీట్ గా చిక్కులు లేకుండా మాత్రం చేసుకోవాలండి జుట్టుని చిక్కులు లేకుండా చేయాలి కొలత చూడండి ఏ రకంగా పెడుతున్నాను నెక్స్ట్ కటింగ్స్ వస్తూ ఉంటే పెడుతూ ఉంటానండి స్టెప్ కట్ ఫెదర్ కట్ అవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి చూడండి మీరు వీడియో చూస్తూ ఉండండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వీడియోస్ వస్తూ ఉంటాయి కొంచెం కొంచెం హెయిర్ అన్నమాట మన వేళ్ళే అండి కొలతంతా మన వేళ్ళతోటే ఉంటది ప్రాక్టికల్ గా రావాలంటే ప్రాక్టీస్ బాగా కావాలంటే మాత్రం మనుషుల మీద కంటే కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి సగరం మీద మాత్రమే ట్రై చేసుకోండి అప్పుడే మనం ధైర్యంగా చేసుకోగలుగుతాం అటీటైనా కూడా భయపడాల్సింది ఉండదు ఈ రకంగా స్ట్రైట్ కట్ వస్తుందండి ఇది చివరి వైపు అన్నమాట ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి పై నుంచి ఈ రకంగా నీట్ గా తీసుకోవాలండి తల స్ట్రైట్ గా పెట్టాలి అమ్మాయిది ఈ రకంగా అన్నమాట ఈ కొలత పాత కొంచెం పాత వెంట్రుకలు పట్టుకోవాలి కొన్ని కొత్త వెంట్రుకలు తీసుకోవాలి కట్ చేయని వెంట్రుకలు ఏనైతే ఉంటాయో అవి తీసుకొని కొలత పెట్టుకొని కట్ చేసుకుంటూ పోతుండాలి ఇది స్ట్రైట్ కట్ అండి కొంచెం కూడా చేంజ్ తేడా అనేది రానిచ్చుకోవద్దు మనం జాగ్రత్తగా నీట్ కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఎంతో తేడా అనిపిస్తుంది జుట్టు ఈ రకంగా కట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఇటువైపు అన్నట్టు మళ్ళీ కొంచెం కొంచెం వెంట్రుకలు తీసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ వెంట్రుకలు కొలత తీసుకోవాలి పాత వెంట్రుకలు ఇప్పుడు కొంచెం కొంచెం హెయిర్ అన్నమాట తల స్ట్రైట్ గా మాత్రం పెట్టడం మర్చిపోవద్దండి పాత వెంట్రుకలని కొంచెం కొంచెం కొలత తీసుకోవాలి మనం కట్ చేసుకోవాలి చూడండి ఇది కొలత ఇది ఎక్స్ట్రా ఉంది తీసేస్తున్నా నేను ఈ రకంగా మెల్లగా కట్ చేసుకోవాలి పైకి పెట్టచ్చు ఇట్లా నేను ఎట్లా పెట్టుకున్నాను అంతేనా తర్వాత మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకోవాలి మళ్ళీ కొంచెం కట్ తీసుకోవాలి ఈ రకంగా
సమానంగా అండి కింద కొంచెం కూడా ఎక్కువ అనేది ఉండొద్దు వేళ్ళ మధ్యలో ఉన్న హెయిర్ మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని వెంట్రుకలు తీసుకోండి చూడండి మీరు మరిన్ని పట్టుకుంటే అర్థం కాకపోతే కొన్ని కొన్నే పట్టుకోండి కొన్ని కొన్ని వెంట్రుకలే తీసుకోండి ఈ రకంగా స్ట్రెయిట్ కట్ చేసుకోండి పిల్లల వెంట్రుకలు ఒకవేళ బ్రౌనిష్ గా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం ఆముదం కొబ్బరి నూనె కలిపి పెట్టండి జుట్టు బాగా నల్లగా వస్తది మంచిగా ఉంటదండి కొంచెం కొంచెం వెంట్రుకలు తీసుకోండి కొల్త పెట్టండి ఈ రకంగా కట్ చేసుకోండి కొంచెం కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది ఈ రకంగా చివరి వరకు అన్నమాట చివరి వరకు ఈ రకంగా తీసేసుకోండి ఇప్పుడు లాస్ట్ అన్నమాట చివరి కటింగ్ అన్నట్టు ఇక్కడికి హెయిర్ కట్ అనేది అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఎట్లా ఉందో ఇప్పుడు సెట్టింగ్ అండి స్ట్రెయిట్ కట్ అయిపోయింది మనకు సెట్టింగ్ పెట్టి చూపిస్తాను నేను మీకు సెట్టింగ్ చూసుకోండి ఇది సెట్టింగ్ జెల్ అండి ఇది సెట్టింగ్ జెల్ షాప్ లో దొరుకుతుంది మనకు దీని కాస్ట్ 250 రూపీస్ ఉంటుందండి ఇది దొరుకుతుంది చాలా రోజులు వస్తుంది ఒకసారి మీరు తీసుకొని కూడా ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది ఇది సెట్టింగ్ జెల్ చూపిస్తున్నా మీకు చూడండి కొంచెం తీసుకోవాలి ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను మీకు చివర్లకు అన్నమాట చివర్లకి ఇది అప్లై చేసేయాలి చేస్తే ఏందంటే రింగ్స్ మంచి తిరుగుతాయి కాకపోతే స్ట్రెయిట్ హెయిర్ కైతే కొంచెం కష్టమైతదండి లైట్ కర్లీ అయితే మంచికొస్తది నీట్ గా ఇప్పుడు పై నుంచి ఒకసారి నీట్ కోమ్ చేసుకోవాలండి ఇది సెట్టింగ్ కోమ్ నీట్ కోమ్ చేసుకోవాలి దాని తర్వాత చూడండి కింది నుంచి ఈ కోమ్ కింది నుంచి ఈ రకంగా పెట్టాలి పెట్టిన తర్వాత దీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హెయిర్ కొంచెం బాలే కిందకి వెనక వైపు తిరగాలండి చూడండి వెనక వైపు కొంచెం హెయిర్ తిరగాలి తిరిగిన తర్వాత దీని కొంచెం రౌండ్ తిప్పుకొని ఇప్పుడు సెట్టింగ్ పెట్టుకోవాలి हेड बाजे कटिंग से अट्राशन अभी मल्ल इंकोम दूर अन्ट कोम एंतर उठद अंतर पटक मन को मल्ल को मल्ल फोल चेयर मल्ल कौन तरवा इंकोम चवर की फाइनल సెట్టింగ్ అయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా చుట్టూ ఈ రకంగానే పెట్టేసుకోవాలి లాస్ట్ అన్నమాట చూడండి కోమ్ కింద నుంచి పెట్టేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి
ఇక్కడికి చూడండి చూడండి సెట్టింగ్ పెట్టిన తర్వాత ఈ రకంగా ఉంటదన్నమాట హెయిర్ అనేది ఇందాక కట్టింగ్ అవుతం చూసిరు కదా సెట్టింగ్ అయిన తర్వాత స్ట్రెయిట్ కట్ ఇది అంటే చక్కగా అన్నమాట సమానంగా కట్ చేయడం అన్నట్టు చిన్న పిల్లలకైతే మాక్సిమం హెయిర్ ఎందుకంటే స్కూల్ కి వెళ్ళే పిల్లలు రెండు జడలు వేసుకుంటారు కాబట్టి రిబ్బన్లు అల్లేటప్పుడు కొంచెం ఇబ్బంది కాబట్టి ఇలాంటి పిల్లలకు మాత్రం స్ట్రెయిట్ కట్టే బెటర్ అన్న నేనైతే సలహా ఇస్తానండి ఎందుకంటే ఏ జుట్టు అల్లినప్పుడు వెంట్రుకలన్నీ ఏ కటింగ్ చేసినా కూడా ఎక్కువ తక్కువ బయటకు అనేది వస్తుంది కాబట్టి మాక్సిమం మీరు ఇదే ట్రై చేసుకోమని నేను చెప్పట్లేం కానీ నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నానండి ఇదైతే బాగుంటుందని చెప్తున్నాను నేను మీకు మరీ హెవీ లెంత్ వద్దండి పిల్లలకు నా అభిప్రాయం అయితే ఎందుకంటే వాళ్ళు చికాకు చేసుకుంటారు మనకు రిస్క్ అడవుడిలో మనం పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు ఇంత పెద్ద జుట్లు మన కోరిక ఉంటుంది కాదంటలేను ఎందుకంటే మనం అది మిస్ అవుతున్నాం కాబట్టి మనకు కావాలనిపిస్తుంది కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టే మన సంతోషాలు మనకొద్దు అనేది నా అభిప్రాయం అండి అది ఫాలో అవుతారని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ